కార్యక్రమంలో ముఖంలో గ్లో రావడానికి కొన్ని ఆసనాలు కొన్ని వ్యాయామాలు ఈ రోజు మీ ముందు ఉంచుతున్నాం ముందుగా సుఖ ఆసనంలో కూర్చొని తర్వాత వెళ్ళకిలా పడి ఉన్నాం రెండు కాళ్ళను కాస్త మడచి ఆ విధంగా ముద్దు పెట్టుకొని ముందుగా ఆ విధంగా కాళ్ళకు ముద్దు పెట్టుకొని పవన ముక్త ఆసన స్థితిలోకి రావాలి వచ్చి కాసేపు ఆగాలి ఆగి ఉచ్ఛ్వాస నిశ్వాసలు మామూలుగా ఉంచుకోవాలి హెచ్చు తగ్గులు లేకుండా బాగా దీర్ఘంగా పీల్చి దీర్ఘంగా వదలగలగాలి ఆ తర్వాత వెల్లకిలా పడి రెండు కాళ్ళను మడచి పొట్ట మీదకు చిన్నగా పైకెత్తి 60 డిగ్రీల్లో కాళ్ళను బాగా ఏటవాలుగా ఉంచుకోవాలి విపరీత కరణి ఆసనం అని అంటాం ఈ ఆసనం వేస్తే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ముఖం మీదకు వచ్చేసి ముఖంలో ఎంతో గ్లోగా గ్లోయింగ్ స్కిన్ వచ్చేస్తుంది ఫేస్ మీద చాలా షైనింగ్ వచ్చేస్తుంది ఈ విపరీత కరణి ఆసనం రోజు వేయండి ముఖంలో ఎంత గ్లో కావాల్సి ఉందో అంత గ్లో వచ్చేస్తుంది కనీసం ఒక 2 నిమిషాలు వేయండి బాగా చేయగలిగిన వాళ్ళు 5 నిమిషాలు కూడా వేయొచ్చు ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ తో సహా బీపీ తో సహా అన్నింటిని తగ్గించగల శక్తి ఈ విపరీత కరణి ఆసనానికి ఉంది అదే విధంగా ముఖంలో చాలా గ్లో కాంతివంతంగా తయారవుతుంది అదే విధంగా విపరీత కరణి ఆసనముతో పాటు సర్వాంగ ఆసనం 90 డిగ్రీల్లో నిటారుగా నడుము మీద అరచేతులు ఆన్ చేసి మోచేతులు నేలకు గడ్డం గొంతుకు ఆంచాలి జాలాంధర బంధం వేయాలి ఇది సర్వరోగ నివారిణి మెయిన్గా చాలా ముఖ్యంగా అతి ముఖ్యంగా ముఖం కాంతివంతంగా చేసుకోవడానికి దీంట్లో చాలా ఫలితాలు చెప్పుకుంటే దీని ఫలితాలు చాలా ఉన్నాయి నరాల బలహీనత నరాల ఉద్రిక్తత ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో కోల్పోయిన శక్తిని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది ముఖంలో ముఖం చూస్తే ఎంత యవ్వనం కనబడుతుందంటే 70 ఏళ్లలో ముసలి వాళ్ళకు కూడా 50 ఏళ్ల మాదిరి కనపడేటట్లు చేస్తుంది ఈ ఆసనం రోజు వేస్తే అంత శక్తివంతమైనది సర్వాంగ ఆసనం ఈ సర్వాంగ ఆసనము తర్వాత కంపల్సరీగా మత్స్య ఆసనం వేయాల్సి ఉంటుంది వేయాలి కూడా థైరాయిడ్ సమస్యలు అదే విధంగా గొంతు సమస్యలు ఈ కాళ్ళు ఎత్తడం వలన ఆ కాళ్ళు ఎత్తడం వలన రక్త ప్రసరణ ఎక్కడికి వెళుతుంది మీకే తెలుస్తుంది ఎక్సలెంట్ ఆసన మనం ఇంతవరకు ఏ ఆసనాలు వేశాం పవన ముక్త ఆసనం విపరీత కరణి సర్వాంగ ఆసనం ఆ తరువాతి ఆసనంగా హల ఆసనం ఈ హల ఆసనాన్ని మళ్ళీ 2 కాళ్ళు పై నుంచి నడుమును వంచి వెనక్కు మడవాలి వెనక్కు నేల మీదకు ఆన్ చేసి నడుముకు కావలసి ఉంటే నడుము మీద నడుముకు సపోర్ట్ చేతులను ఉంచుకోవచ్చు లేదా
రెండు అరచేతులు వేళ్ళను వేళ్ళు కలిపి ఈ విధంగా కూడా ఉండవచ్చు. బ్లడ్ సర్క్యులేషన్, ముఖంలో చాలా సర్క్యులేషన్, వెన్నెముక. ఇప్పుడు వేసే ఆసనం కరణ పీడ ఆసనం. ఈ ఆసనం కూడా ముఖాన్ని అందంగా తయారు చేయడంలో ఇవి ప్రధాన పాత్ర వహిస్తాయి. ముఖంలో గ్లోయింగ్నెస్ రావడానికి ఈ ఆసనాలు చాలా ఉపయోగపడతాయండి. మరి చిన్నగా మామూలు స్థితికి వచ్చేస్తూ కొన్ని ప్రాణాయామాలు కూడా చేయాలండి. మన గ్లోయింగ్ స్కిన్ విషయంలో కొన్ని ఇప్పుడు వేసే ఆసనం పాదహస్త ఆసనం. బాగా చేతులు పైకెత్తి గాలి పీల్చి గాలి వదులుతూ పాదాల అరకాళ్ళ కింద అరచేతులుంచి నిలబడాలి. అరకాళ్ళ కింద అరచేతులుంచి నిలబడి తలను మోకాళ్ళకు వంచడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా నిలబడి ఉండి ఆ తర్వాత రెండు చేతులను వెనక్కు వైపు పిక్కె భాగాల వైపు వెనక్కు ఆన్ చేసి కూడా తలను బాగా వంచేసి మోకాళ్ళ మధ్యలోకి తీసుకుపోవచ్చు, మోకాళ్ళ మధ్యలోకి ఆంచవచ్చు. ఏ విధమైన స్థితిని మనం కలిగించగలిగితే అరచేతులు పిక్కల వెనుక నుంచి కూడా చేయాలి. చాలా జాగ్రత్తగా చేయాలి. వదిలేటప్పుడు చాలా జాగ్రత్త అండి. ఈ విధంగా రోజు ఈ ఆసనాలు వేయండి. మీ ముఖం కళకళలాడుతుంది, కాంతివంతంగా అద్భుతంగా తయారవుతుంది. కాసేపటి తర్వాత శవ ఆసనంలో కాసేపు ఉండి శవ ఆసనం, మనం ఇంతవరకు చేసిన ఆసనాల ఫలితాలను శవ ఆసనంలో అందించాం. ఇప్పుడు వెన్నెముకను నిటారుగా తీసుకొని సుఖాసనంలో కూర్చొని ఉన్నాం. కూర్చొని గాలి పీల్చి బుగ్గలను బాగా ఉబ్బించి కుడి చేయితో చూపుడు వేలును పెదవుల మీద బాగా ఒత్తి పట్టాలి, బుగ్గలను ఉబ్బించాలి. ఆ విధంగా ఒక 20 సార్లు చేయండి. బాగా గాలి బుగ్గల నిండా పీల్చడం, పెదవుల మీద చూపుడు వేలును ఒత్తి పట్టడం. ఆ విధంగా చేయండి. మీ బుగ్గలు తలతళ మెరుస్తాయి, తలతళలాడుతాయి. ఈ విధమైన స్థితిని ఒక 20 సార్లు లేక చేయలేకపోతే 15 సార్లు. ఆ తర్వాత చెంపలపై అరచేతులతో చిన్నగా ఒత్తడం లేదా కొట్టడం, ఒత్తడం లేదా కొట్టడం. ఆ విధంగా చేయండి. మసాజ్ మాదిరిగా, మనం మసాజ్ అంటాం, మసాజ్ కూడా తప్పకుండా చేయించుకోవాలి. అప్పుడప్పుడు మసాజ్ కూడా అతి త్వరలో మా సెంటర్లో కూడా మసాజ్ కార్యక్రమాన్ని పెడతాం. ఫేషియల్ కార్యక్రమాన్ని స్త్రీలకు పురుషులకు తొందరగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. ఆ తర్వాత చిన్నగా మనం ఎలా కూర్చున్నాం, బాగా సుఖాసనంలో కూర్చొని గాలి పీల్చి అలా వదలాలి. మరొక్కసారి బాగా పీల్చి మరొక్కసారి పీల్చి
મરી પીલ છી మరొక్కసారి పీల్చి మరొక్కసారి పీల్చి ఆ తర్వాత భ్రమర బాగా గాలి పీల్చి ముఖం మీద రెండు అరచేతులుంచి మరి పీల్చి ముఖాన్ని గట్టిగా ఒత్తి పట్టాలండి. పట్టి బాగా రెండు చేతులు బాగా రుద్ది ఆ రుద్దిన చేతులను కళ్ళపై ఉంచి బాగా ఉదయం లేస్తే కూడా ఈ విధంగా రెండు చేతులతో బాగా రుద్ది కళ్ళ మీద బాగా ఉంచి బాగా మసాజ్ చేసుకుని లేయండి ఉదయాన్నే. తర్వాత శీతలి ప్రాణాయామం, నాలుకను మడచి గాలి పీల్చుతూ ఆ విధంగా వదలండి. మళ్ళీ నాలుకను బాగా బయటకు చాపి ఆ విధంగా వదలండి. మరీ చేయండి, కాసేపు ఆగాలి. ఆగి విధంగా చేయండి నాలుగైదు సార్లు బాగా. దీనితో పాటు కపాలభాతి కూడా చేయాలి. మనకు సమయాభావం వలన మేము ముగిస్తున్నాం. కపాల భాతి కూడా పొట్టను లోపలికి కొట్టడమే కపాల భాతి. దాన్ని కూడా ప్రయత్నం చేయండి, మీ ముఖం అందంగా తయారవుతుంది. ముగిస్తామా మరి?